గంగానది యమునా నది అయినా ఒక్కసారి బాబాగారి పాదాలు కనపడితే ఇవి కడక్కుండా వెళితే మన జీవితానికి అర్థమేమిటి అని అక్కడ ఆగిపోతుంది. అందుకే సిగ్గుపడడం చెప్పాలి, దేవుడు మోసం చేయడం. రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని పొరవని ఆయన చెబుతున్నాడు. నువ్వే సౌరికి అని క్షత్రియ పుత్రుడు జరగకుండా ఏం చేస్తాడు? హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మీరు ఆల్రెడీ గురువుగారు, మహానుభావులు, పూజ్యులు పద్మశ్రీ గరికపాటి గారు రాముడి గురించి ఇంకా సాయిబాబా గారి గురించి చెప్పినటువంటి వీడియోని చూశారు. ఇప్పుడు ఆ వీడియోలో చాలా స్పష్టమైన రెండు కామెంట్లు చేశారు. ఒకటి, గంగా పవిత్రమైన గంగా నది సాయిబాబా గారి పాదాలు కడగాలని దారిన పోతూ ఉంటే సాయిబాబా కనిపిస్తే ఆగిపోయి సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు కడిగి తిరిగి వెళ్తుందంట. అంటే బాబాగారి పాదాలు కడిగేదానికి తహతహలాడిపోతుంది అంటూ దరిదాపు ఒక 2 గంటల ఉపన్యాసం సెలవిచ్చారు. అందులో ఇంకా చాలా విషయాలు చెప్పారు, నేను అవన్నీ ఈ వీడియోలు ప్రస్తావించదలుచుకోలేదు. తరువాత ఇంకో ముఖ్యమైన విషయం, రాముడు దేవుడు కాదు, క్షత్రియ పుత్రుడు అంతే, ఇంకేముంది, అయిపోయింది. తరువాత రాముడు దేవుణ్ణని ఎక్కడ చెప్పుకోలేదు రామాయణంలో. అయ్యో బాబు నేను మనిషిని అయ్యా అని చెప్పుకుంటా ఉంటే రాముడు, ఈ అజ్ఞానులు ఉన్నారే వీళ్ళంతా రాముడు దేవుడని గుళ్ళు కట్టి పూజిస్తూ ఉన్నారు. ఇది పద్మశ్రీ పూజ్యులు గరికపాటి గారు సెలవిచ్చింది. ఇక ఇది నిజమా కాదా అని ప్రశ్నించేంత గొప్ప జ్ఞానం కానీ, ఆయన్ని విమర్శించేంత స్థాయి కానీ, ఆయనకి చెప్పిన ఖండించేంతటువంటి అర్హత కానీ నాకు లేదు. నేను కేవలం కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను అంతే. నేను అజ్ఞానిని, ఆయన జ్ఞాని, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి ఆయన సమాధానం చెప్పి మా యొక్క కళ్ళు తెరిపిస్తే నేను అదే నాకు 10,000 అనుకుంటాను. ఇక ఈ వీడియోని మనం ఆయన చెప్పిన అంశాలు నిజమా కాదా అనే ప్రశ్నలు చూపించి స్క్రీన్ మీద చూపించి నేను అడుగుతాను. వాల్మీకి రాసిన రామాయణంలో నుంచి దానికి వెళ్లే ముందు ఒకసారి గరికపాటి గారికి పద్మశ్రీ వచ్చినందుకు నేను అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. ఆయనకి ఇంకా భారతరత్న అవార్డు రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన పాద పద్మాలకు నమస్కరించుకొని ఈ వీడియో ప్రారంభిస్తూ ఉన్నాను. ఇప్పుడు మొదటగా వాల్మీకి రామాయణంలో నుంచి రాముడు తన గురించి ఏం చెప్పుకున్నాడు, ఇంకా ఆ బ్రహ్మదేవుడు రాముడు గురించి ఏం చెప్పాడు అనే విషయం పరిశీలిద్దాం. ఇక్కడ మీకు ఈ స్క్రీన్పై శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ శ్లోకాలను కనుక మీరు పరిశీలిస్తే ఇది యుద్ధకాండలో చివరగా యుద్ధం అయిపోయిన తరువాత, రావణ సంహారం జరిగిన తరువాత దేవతలందరూ దిగి వస్తారు. ఎప్పుడు? సీతాదేవి అగ్నిప్రవేశం చేసి అగ్ని పునీత అయి బయటికి వచ్చిన తరువాత. అప్పుడు దేవతలందరూ వచ్చి, ఓ శ్రీరామ నువ్వు పరాత్పరుడివి, భగవంతుడివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి అని ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు వాళ్ళందరూ అంటే, అప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే, ఆత్మానం మనుష్యే రామం దశరథాత్మజం, నేను మనిషినయ్యా, రాముణ్ణి, దశరథుని కుమారుణ్ణి అని తన పరిచయం చెప్పుకుంటారు శ్రీరాముడు, శ్రీరాముల వారు అలా చెప్పుకున్నప్పుడు, అప్పుడు ఇది అబద్ధం, ఇది నిజం కాదు అంటూ ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడు దాన్ని ఖండిస్తూ చాలా డైరెక్ట్గా స్పష్టంగా, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే అంటూ చెప్పినటువంటి శ్లోకం మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అక్కడ దేవః అనే పదం స్పష్టంగా ఉంది, మీరు దాన్ని గమనించుకోవచ్చు. దీన్ని బట్టి బ్రహ్మదేవుడు స్వయంగా నువ్వు దేవుడివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి అని చెప్పడం జరిగింది. దాన్ని రాముడు తరువాత ఖండించాడా? ఖండించలేదు. ఎందుకంటే ఆయన గొప్పలు ఆయన చెప్పుకోకూడదు. నేను మనిషిని అని చెప్తే ఇప్పుడు నేను ఆహా నేను అట్లాగా నా గొప్ప నా గొప్పని నేను చెప్పుకుంటే అది డబ్బా కొట్టుకున్నట్టుంటుంది. అలా కాకుండా ఒక అథారిటీ, ఒక అథెంటిక్ పర్సన్ నా గురించి సర్టిఫై చేస్తూ అతనే కనుక చెప్తే అప్పుడు బాగుంటుంది. ఇక్కడ సన్నివేశం మనకు అలా ఉంటుంది. రాముడు నేను దశరథుని కుమారుడని చెప్పుకుంటే స్వయంగా బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ, దేవతలకి అధిపతి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, ఎవరైతే రావణుడికి వరాలు ఇచ్చారో ఆ బ్రహ్మ వచ్చి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే, కానీ ఇలా ఎందుకు చెప్పుకుంటున్నావంటే
నువ్వు ఈ అవతారంలో మనిషిగానే ఉండాలి. నువ్వు నేను దేవుణ్ణి అని చెప్పుకున్న దైవశక్తులు ఉపయోగించిన నా యొక్క వరప్రభావం వల్ల నువ్వు రావణుని సంహరించలేవు. నాకు తెలిసిన ఈ విషయం తర్వాత మనకి అదంతా సన్నివేశం చదివితే అర్థమవుతుంది. ఇంకా వాల్మీకి రామాయణంలో ఉన్నట్టు మరొక శ్లోకాన్ని చూపిస్తాను. ఇక్కడ మీకు వాల్మీకి రామాయణం నుంచి నేను నేరుగా తీసుకొచ్చాను, చదివి వినిపిస్తాను. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఆయన ధర్మం యొక్క విగ్రహ స్వరూపుడు, సాధువు సత్యపరాక్రముడు, రాజా సర్వస్య లోకస్య. ఈ అయోధ్యకే కాదు మొత్తం ప్రపంచానికంత రాజు. దేవానామివ వాసవ, దేవుడు కూడా అని స్వయంగా వాల్మీకి మహర్షి చెప్పారు. ఇక ఇంతకంటే మనకి ప్రమాణం ఏం కావాలండి? ఇప్పుడు గరికపాటి గారు చదవని శాస్త్రం లేదు, ఆయనకి అన్ని శ్లోకాలన్నీ కంటతావచ్చు, మరి ఆయన ఎందుకు ఇలా చెప్తున్నారేమో నాకైతే తెలీదు. ఒకవేళ నేను తప్పు, నేను చెప్పింది తప్పేమో నాకు తెలీదు. కాబట్టి ఒకవేళ రాముడు నిజంగా దేవుడు కాదేమో నాకు తెలియదు కదా, నేను అజ్ఞానిని కదా, ఎలా కాదో ఎందుకు కాదో ఆయన ఒకసారి సెలవిస్తే చే బాగుంటుంది. మరి రామాయణాన్ని ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు, వేల సంవత్సరాల నుంచి రాముడిని దేవుడిగానే పూజిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అయితే రాముడు ఎప్పుడు దేవుడు కాదని ఎవరు ఏ ఆచార్యులు చెప్పలేదు. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఎవరు చెప్పలేదు. మరి వాళ్ళంతా రామాయణం చదవలేదా? ఒక గరికపాటి గారే చదివారా? ఏమో నాకైతే తెలీదు, దానికి ఆయనే వివరణిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. ఇక ఇప్పుడు మనం సాయిబాబా టాపిక్కి వెళదాం. సాయిబాబా గారు ఎప్పుడు ఎక్కడ నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. ఆయన ఏమన్నారంటే ఎప్పుడు అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ సైతానులు అనే అర్థం వచ్చే డైరెక్ట్ అరబిక్ వాక్యాన్ని ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. తరువాత ఆయన ఎప్పుడు రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళకి ఖురాన్ చదవండి, సుంతి చేయించుకోండి అని ఉపదేశించేవాళ్ళు. ఆయన యోగి కాదు, యోగి అవును అనేదానికి ఒక్క రుజువు చూపించండి మీరు నాకు చాలు. తరువాత అసలు దేవుడు కానే కాదు, ఆయన దేవుడు అనేది ప్రచారం చేసింది, చెప్పింది ఎవరంటే హేమాడ్ పంతు, ఇంకా చుట్టూ ఉండే కొంతమంది దొంగ భక్తులు. ఇప్పుడు మీరు నాకు సాయిబాబా దేవుడు అని కానీ, యోగి అని కానీ, సాయి సత్యచిత్రంలో నుంచి ఒక్కటంటే ఒక్క రెఫరెన్స్ చూపించండి ఆధారాలతో సహా. రాముడికి దైవత్వం ఎలా వచ్చింది? ఆయన విష్ణువు యొక్క స్వరూపం కాబట్టి, విష్ణువు యొక్క అవతారం కాబట్టి. మరి సాయిబాబాకి దైవత్వం ఎలా వచ్చింది? రాముడు దేవుడని బ్రహ్మదేవుడే సర్టిఫై చేశాడు. ఎవరైతే ఈ చరాచర సృష్టిని సృష్టించారో, ఎవరైతే దేవతల్నే సృష్టి చేశారో, అటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు వచ్చేసి రాముడి పాదాలపై పడినంత పని చేసి, నువ్వు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవు అని ఆ చతుర్ముఖ బ్రహ్మ సర్టిఫై చేశాడు. ఇంకా మీరు ఆధ్యాత్మిక రామాయణం చూస్తే అక్కడ కూడా మనకి ఆ శంకరుడు రాముడు సాక్షాత్తు పరబ్రహ్మమే అంటూ శంకరుడు సర్టిఫై చేశాడు, శివుడు సర్టిఫై చేశాడు, బ్రహ్మదేవుడు సర్టిఫై చేశాడు. తరువాత తులసి రామాయణంలో స్పష్టంగా రాముడు పరబ్రహ్మము అని తులసీదాస్ చెప్పారు. ఈ రామాయణాన్ని తీసుకువెళ్ళి కాశీలో ఆయన రాసిన తరువాత అక్కడ కాశీ విశ్వేశ్వరుడి గర్భగుడిలో ఉంచి ముందు చదివి కాశీ విశ్వేశ్వరుడికి వినిపించి తలుపులు మూసేసి ఉదయం వెళ్ళి చూస్తే కాశీ విశ్వేశ్వరుడు ఇందులో రాసింది అక్షర సత్యం అంటూ సత్యం శివం సుందరం అనే తన సంతకాన్ని చేశారు. వీటిని బట్టి ఇంకా పార్వతీదేవి కూడా రాముడు పరబ్రహ్మ స్వరూపం అని నిర్ధారించింది ఆధ్యాత్మ రామాయణంలో. ఆధ్యాత్మ రామాయణం రాసింది ఎవరు? వ్యాసుల వారు. ఇంకా ఇవన్నీ మనకి 100% అథెంటిక్ ప్రూఫ్గా కనిపిస్తూ ఉన్నాయి రాముడు దేవుడు అనేదానికి. ఇప్పుడు సాయిబాబా దేవుడు అనేదానికి ఇలా అథెంటిసిటీ ఎక్కడుంది? ఎవరు రబ్బర్ స్టాంప్ గుద్దారో నాకు ఒకసారి చూపించండి. మీరు ఆ సాక్షాత్తు ఆ జగన్మాత స్వరూపమైనటువంటి గంగాదేవి, ఎంత పవిత్రురాలండి గంగాదేవి. గంగాదేవికి ఎటువంటి పాపాలు లేవు కాబట్టి ఆమె ప్రజలందరి పాపాలని తీసుకోగలుగుతుంది. అన్ని పాపాలు గంగాదేవిలోకి వెళ్ళిన అన్ని హరించుకోబోతున్నాయి.
గంగాదేవి ఎప్పుడు అపవిత్రురాలు కాదు. అటువంటి గంగాదేవి ఎప్పుడూ కూడా ఆ శ్రీమన్నారాయణుడిని, ఆ శ్రీరాముడిని, ఇంకా ఆ కాశీ విశ్వేశ్వరుని పాదాలు కడగాలని తహతహలాడుతుంది. అంతేకాని ఈ మటన్ బిర్యానీ తినే, మేకలు కోసుకుని తినే ఈ సాయిబాబా గారి యొక్క పాదాలు కడగాలని ఎందుకు తహతహలాడుతుంది? నాకు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు నేను పూజించుకునే రాముడిపై మీరు పాపులారిటీ కోసం చేశారో మరి దేనికోసం చేశారో తెలియదు, రాముడిని దూషించారు, రాముడు దేవుడు కాదన్నారు, సాయిబాబా పాదాలు కడగడానికి గంగాదేవి పరుగులెత్తుతుందన్నారు. కాబట్టి నేను దీన్ని విమర్శించడం లేదు, ఖండించడం లేదు, కేవలం ఒక అజ్ఞానిగా మీ యొక్క శిష్యుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి దీనికి సమాధానం చెప్పి మీరు వివరణిస్తే మీ యొక్క ఫాలోయింగ్ పెరుగుతుంది, సాయి భక్తులందరూ ఆనందిస్తారు, రామ భక్తులందరూ కూడా ఆహా రాముడు దేవుడు కాదు కదా, సాయిబాబా అనే కదా దేవుడు అని సాయిబాబా గ్రూప్లో చేరిపోతారు, ఆ గ్రూప్కి మీరు లీడర్ అయిపోతారు. కాబట్టి దీనివల్ల మీరు సమాధానంగానే చెబితే మాలాంటి అజ్ఞానుల కళ్ళు తెరిపించినట్టుగా ఉంటుంది, సాయిబాబా భక్త బృందానికి ఒక గొప్ప మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు రోజు ప్రవచనాలు చెబుతూ ఉంటారు కదా, ఏదో ఒక మాట రూపంలో దీనికి సమాధానం చెప్పేయండి. మీ యొక్క పాండిత్యం ముందు మేమెంత అండి? మీరు తుఫాన్ అయితే మేము ఒక పిల్లగాలి కూడా కాదు, మీరు వటవృక్షం అయితే మేము గడ్డి కూడా కాదు, గడ్డి పోచలు తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే మీరు. ఎంత ఒక మాట అలా కొట్టేయండి, ఏదో ఒక ఉపన్యాసంలో మీ అఫీషియల్ ఛానల్ ఉంది కదా పెట్టేయండి, మేము వింటాము. హరి ఓం తత్సత్, జై శ్రీరాము.